బిల్లు బిల్లు ప్రభుత్వ ఖజానాలో సొమ్ము లేకపోవడంతో రాష్ట్రంలో చిన్న చిన్న బిల్లులు కూడా నెలల తరబడి పెండింగ్ ఉద్యోగులు కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిల్లో తీవ్ర జాప్యం మధ్యాహ్న భోజన ఆయాలకిచ్చే వెయ్యి రూపాయలకు కూడా అగౌరవమే ఐదారు నెలలకు మధ్యాహ్న భోజన నిధుల విడుదల స్పాట్ వాల్యుయేషన్ చేసిన వారి రెమ్యూనైరేషన్ పెండింగే పదివేలకు పైగా ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు బాకీ వెయ్యి కోట్లే అయినా జాప్యం మురిగితే బిల్లుల పునరుద్ధరణ ఉద్యోగులకు సకాలంలో అందని జీపీఎఫ్ బీమా సొమ్ము రిటైర్ అయిన వారికి అందించే ఆర్థిక ప్రయోజనాలకు కాలయాపన ఇక అభివృద్ధి పనులు కాంట్రాక్టర్ల బిల్లులది ఎప్పటి బాటే నిన్న మేము హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘం దగ్గరికి పోయినాం ఎందుకంటే దానికి చైర్మన్ లేడు కదా అసలు ఏం జరుగుతుందని పోతే అక్కడ ఒక ఎంప్లాయ్ వచ్చింది మిషన్ భగీరథ ఎంప్లాయ్ ఆయన ల్యాబ్ అట అందులో ల్యాబ్ ఎవరైనా వాటర్ తెస్తే దాన్ని చెక్ చేస్తారట ఆయా జిల్లాల నుంచి గ్రామాల నుంచి వచ్చే వాటర్ని షాకింగ్ ఏంటంటే వన్ ఇయర్ నుంచి జీతం లేదట వాళ్ళకి సంవత్సరం నుంచి జీతం లేదట తొమ్మిది నెలల జీతం మొన్న ఎప్పుడో ఇచ్చిరట ఇంకా మూడు నెలలు పెండింగే ఉందట తొమ్మిది నెలల జీతం మొన్న ఇచ్చిరట సంవత్సరం సంవత్సరం జీతమే లేదట చూడండి ఎట్లా బతకాలి వాళ్ళు మరి వాళ్ళ జీతం ఎంతనాయంటే పదివేలు పన్నెండు వేలు మరి ఎట్లా మరి మీరు గట్టిగా అడగొచ్చు కదా ఏ ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపోవు ఇప్పుడు ఏ ఎంప్లాయిస్ ఉంది ఈ ఆందోళన చేస్తున్న ఓపీఎస్లు ఉన్నారు అందులో ఏది మన అవుట్ సోర్సింగ్ కింద రిక్రూట్ అయిన వాళ్ళు వాళ్ళ జీతం పదివేల ఐదు వందల రూపాయల జీతం నాలుగు నెలల నుంచి వాళ్ళకి జీతం లేదు మరి జీతం ఎందుకు అంటే మీరు చేస్తే ఏది లేకపోతే లేదు అన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయట మరి మెగా కృష్ణారెడ్డి బిల్లు ఆగిందా కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ పాలమూరు రంగారెడ్డి ఇంకోటి ఇంకోటి కడుతున్నాడు కదా ఆయన బిల్లు ఒక్క రూపాయ ఆగిందా ఇంతవరకు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టు బిల్లు ఒక్కటన్నా పెండింగ్ ఉందా మెగా కృష్ణారెడ్డికి ఇక్కడ హైదరాబాద్లో హైదరాబాద్ కాదు ఇక్కడ ఆంధ్ర కాంట్రాక్టర్లు కూడా కొన్ని రిజర్వాయర్లు కడతా ఉన్నారు బిల్ ఆగిందా అమరవీరుల స్థూపాన్ని ఒక ఆంధ్ర కాంట్రాక్టర్ కడప జిల్లా ఆయనకి ఇచ్చిండు బిల్ ఆగిందా సెక్రటరియట్ కట్టి కట్టి కడుతున్నా కట్టిన షాపూర్జీ పల్లోంజియా ఆయన బిల్ ఆగిందా ఆ అంత చిన్న చిన్న వాళ్ళ బిల్లు చివరికి చివరికి మధ్యాహ్న భోజన ఆయాలకిచ్చే వెయ్యి రూపాయలు కూడా ఆగిపోయింది నాలుగైదు నెల బిల్లు పెండింగ్ వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజన పథకం కింద ప్రతి స్కూల్లో ఆయాలు పనిచేస్తూ ఉంటారు వీరికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తారు నిజానికి ఇది ఏమాత్రం సరిపోదు వ్యవసాయ పనులకు వెళ్లే కూలీకి రోజు ఐదు వందల నుంచి ఏడు వందల వరకు వస్తున్నాయి కానీ ఆయాలకు నెల మొత్తానికి ఇచ్చేది వెయ్యి రూపాయలే ఆ గౌరవ వేతనాన్ని కూడా ఏ నెల నెల ఇవ్వట్లేదు ఆయా జిల్లాలను బట్టి రెండు నుంచి ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తున్నారు సిగ్గుండాలి గవర్నమెంట్ కనీసం ఇటీవల ఇంటర్ ఫలితాలు వెలువడ్డ సంగతి తెలిసిందే దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల మంది విద్యార్థులు ప్రథమ ద్వితీయ పరీక్షలు రాశారు వీరి జవాబు పత్రాలు మార్చి ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు మొత్తం ఐదు వేల మందికి పైగా ప్రభుత్వ ప్రైవేట్ లెక్చరర్లు మూల్యాంకనం చేశారు దీనికి గాను ఒక్కో లెక్చరర్కు రెమ్యునరేషన్ డిఏను చెల్లించాలి ఒక్కొక్కరికి కనీసం పదకొండు వేల నుంచి నలభై వేల వరకు ఇవ్వాల్సి ఉన్నది గతంలో మూల్యాంకనం పూర్తయిన చివరి రోజే నగదు రూపంలో చెల్లించేవారు ఇప్పుడు ఆన్లైన్ ద్వారా వేస్తున్నారు కానీ ఇప్పటి వరకు వారికి రెమ్యునరేషన్ రాలే డిఏ రాలే పైసలు లేవు ఏడున్నాయి పై దేనికి దేనికి వస్తాయి పైసలు మెగా కృష్ణారెడ్డికి ఇవ్వడానికి వస్తాయి లేకపోతే మహారాష్ట్రలో పత్రికలకు యాడ్స్ ఇవ్వడానికి మీటింగ్లు పెట్టడానికి పైసలు వస్తాయి లేదు ఒకడు వేరే రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తాడంటే ప్రత్యేకమైన జీవో ఇచ్చి వాడికి లక్షణ జీతం ఇవ్వచ్చు అప్పుడు పైసలు వస్తాయి కేసీఆర్ ఆఫీస్లో ఇంక ఉన్న అడ్వైజర్లు చాలరని మళ్ళా సోమేష్ కుమార్ లాంటి తెలంగాణ భూములు మింగుతున్న దొంగలను తీసుకొచ్చి మళ్ళీ ఆడబెడతారు వాళ్ళకి పైసలు వస్తాయి తెలంగాణ ప్రజలకు ఇవ్వడానికి పనిచేసిన పైసలు ఇవ్వడానికి మాత్రం చేయరాదు పక్కన చెప్పుకున్నవి చిన్న చిన్న బిల్లులు తిప్పి తిప్పి కొడితే పది కోట్ల లోపే ఉంటాయి కానీ వేలాది మందికి ఆ డబ్బులే ఆధారం ఇటువంటి చెల్లింపులకు కూడా సంపన్న రాష్ట్ర ప్రభుత్వంలో దిక్కు లేదు నెలల తరబడి ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్నారు చివరికి వెయ్యి రూపాయల గౌరవ వేతనం బిల్లులను కూడా ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తున్నారంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకు పౌష్టికాహారాన్ని అందించాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం పూట విద్యార్థులకు కోడిగుడ్లు ఇస్తున్నారు వీటికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్న బిల్లులను రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో చెల్లించారట ప్రస్తుతానికి మూడు నాలుగు నెల మూడు నాలుగు నెలల బిల్లులు పెండింగ్లోనే ఉన్నా రెండు మూడేళ్లకోసారి ఈ బిల్లులు చెల్లించలేదు చిన్న బిల్లుల సంగతే ఇలా ఉంటే ఇక కోట్ల రూపాయల పెద్ద బిల్లుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇది రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి ప్రయారిటీ ఏది మనకి ప్రయారిటీ ఏది ఏది ముందు ఏది తర్వాత అన్నదాని మీద ఉందా